Hey friends, इरोज मन वीडियो चेय बोये रेसीपी कॉर्न पाटोली चाट इधी स्वीट कॉर्न तो चेस्तार चाला बहुत वान पड़ती वेड़वेगा तिनाली स्वीट कॉर्न इंट्लो रेडी उंदी अंटे पद निमिषालु पिल्ललु चाला इष्टंगा तिंटारु इदि एला चेयालो एमेम कावालो चूद्दामा ई रेसीपी गनुक मीकु नच्चिनट्लयिते मीरु कूडा ट्राई चेसि एला वच्चिंदो नाकु कामेंट बाक्स लो पेट्टंडि। मुंदुगा मनकि कावाल्सिनन्नि कॉर्न गिंजलु तीसुकोनि कच्चा बच्चगा ग्रैंड चेसुकोवालि। ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని వేడి చేయాలి। ఆయిల్ వేడెక్కింది ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి। కొద్దిగా ఆవాలు చిటపటలాడాలి। ఆవాలు చిటపటలాడుతున్నాయి ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేయాలి అలాగే కరివేపాకు ఒక కారానికి సరిపడ పచ్చి మిరపకాయ ముక్కలు ముక్కలైనా వేసుకోవచ్చు పచ్చి మిరపకాయ పేస్ట్ అయినా వేసుకోవచ్చు। పచ్చిమిరపకాయలు కొంచెం వడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి జాగ్రత్త పేల్తాయి। ఉల్లిపాయ ముక్కలు వేద్దాం ఇప్పుడు। ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగకూడదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది। కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు పసుపు వేయాలి। పసుపు వేసి ఒకసారి కలిపి మనం గ్రైండ్ చేసుకున్న ఈ కార్న్ గింజలు వేసేయాలి। ముద్ద ఉల్లిపాయ మాత్రం ఎర్రగా వేగద్దు ఈ కార్న్ ముద్ద కొంచెం కచ్చబచ్చగా చేసుకోవాలి। దీని వేసేద్దాము వేసి దీని కొంచెం మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాల సేపు। 2 నిమిషస్ అయ్యింది ఒకసారి కలిపి ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి। అల్లం వెల్లుల్లి ముద్ద అయినా పర్వాలేదు లేదంటే సన్నగా తరిగి వేయాలి। సన్నగా తరిగి వేసినప్పుడు ఉల్లిపాయలతో పాటు వేసేయాలి। ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను వేసి మూత పెట్టి కొంచెం మగ్గించుకుందాము। ఒకసారి మూత తీసి కలుపుదాము బాగా పైన ఆయిల్ తేలింది కదా ఆల్మోస్ట్ అయిపోయినట్టేను। ఇప్పుడు ఇందులో కొంచెం పంచదార వేయాలి కొద్దిగా పంచదార అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండాలి చిన్న నిమ్మకాయ చిన్న నిమ్మకాయతో ఒక ఫుల్ నిమ్మకాయ పిండేచ్చు పెద్దది అయితే హాఫ్ సరిపోతుంది। మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషస్ ఉడికించుకుందాము। ఒకసారి మళ్ళీ ఇప్పుడు చెక్ చేద్దాము చూసారా ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా ఇంక ఇప్పుడు అయిపోయినట్టే। ఇప్పుడు మనం ఫైనల్ గా ఏం చేయాలంటే కొద్దిగా హాఫ్ స్పూన్ గరం మసాలా ఇది ఆప్షనల్ మాత్రమే గరం మసాలాకి బదులు ఇంకేదైనా కూడా వేసుకోవచ్చు నచ్చింది। మనం ఉప్పు కూడా వేయలేదు ఇప్పటిదాకా ఇప్పుడు ఉప్పు వేద్దాం సరిపడంత ఉప్పు వేయాలి। వేసి బాగా కలిపేస్తే సర్వింగ్ కి రెడీ అయినట్టే। బాగా కలిసింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము। స్టవ్ కట్టేసే ముందు కొంచెం తురిమిన కొబ్బరి వేయాలండి కొంచెం తురిమిన కొబ్బరి వేసి కలిపేయాలి। యాక్చువల్గా ఉప్పు వేసినప్పుడే వేయాలి ఇప్పుడు మనం కట్టేసుకుందాం స్టవ్। ఇప్పుడు సర్వింగ్ బౌల్స్ లోకి సర్వ్ చేసుకుందాము। ఒక రెండు స్పూన్లు ఇలా వేసుకొని గరిటల తోటి ఇది చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। ఇట్లా బౌల్స్లో సర్వ్ చేసుకున్నాక పైనుంచి కొంచెం కొత్తిమీర ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే బారిక్ సేవ్ నైలాన్ సేవ్ అంటారు కదా అది వేసుకోవాలి। ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవడమే। కనుక
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.